నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక అంశం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా చక్కర్లు కొడుతుంది. అది కూడా వాళ్ళిద్దరూ కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవబోతున్నట్టు ఒక వార్త వచ్చింది. మరి వీళ్ళు కలిశారా, కలిస్తే ఏ అంశం మీద కలిశారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఈ అంశం గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలవబోతున్నట్టు గత 2 రోజులుగా ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి వీళ్ళు కలిశారా, కలిస్తే ఏ అంశం మీద కలిసే అవకాశాలు ఉన్నాయి? అసలు వాస్తవంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి న్యూస్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ 13వ తారీఖున కలవబోతున్నారు, అంటే ఇవాళ శుక్రవారం రోజు అనేది ఆ న్యూస్ యొక్క సారాంశం. దాంతో అందరు అటెన్షన్ అటు ప్లే అయింది. జనరల్గా అవుతుంది కదా, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్లు 3R తర్వాత, ఇంకొకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పైగా మావయ్య జూనియర్ ఎన్టీఆర్కి మావయ్య. సో ఇన్ని రకాలుగా ఒకవైపు బంధుత్వం, ఇంకొకవైపు సినిమా గ్లామరు, మరొకవైపు పొలిటికల్ గ్లామరు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అటెన్షన్ ప్లే చేస్తారు వీళ్ళు కలుస్తున్నారని. పైగా మిగతా వాళ్ళు కలుస్తున్నారనేటువంటి న్యూస్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారనేటువంటి న్యూస్ వేరు. పైగా జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారు అనేది ఇంకా అదొక హాట్ టాపిక్ పొలిటికల్ సర్కిల్స్లో, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో. ఎందుకనంటే చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేసినప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడులు చేసినప్పుడు కూడా రెస్పాండ్ కాల ఒక భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో ఆమె శీలాన్ని శంకిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు అప్పుడు మాత్రం ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా రిలీజ్ చేసిన తీరు మీద, అంటే రిలీజ్ చేసి ఆయన స్పందించినటువంటి తీరు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అబ్జెక్షన్ కూడా చేశారు. అంటే అటువైపు నుంచి అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే సొంత అత్తనే మేనత్ మీదనే నీకు అంత ఆరోపణలు చేసినప్పుడు ఆ స్థాయిలో రియాక్షన్ ఉండాలి కదా అనేటువంటి అభిప్రాయాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ ఆయన పెద్ద పట్టించుకోలే. ఆ తర్వాత అనేకం జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు నిరాధారమైన ఆరోపణలతోటి అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి 53 రోజులు ఉన్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కావాలి. అందుకనే మేజర్ ఇన్సిడెంట్ ఏముంది ఫ్యామిలీకి సంబంధించి, సో అప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. సో దీంతో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి బంధం తెగిపోయింది అని ఫిక్స్ అయిపోయారు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది. ఇంకొక వైపు ఏంటంటే, కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్ఠించినటువంటి పొలిటీషియన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. పైగా జూనియర్ ఎన్టీఆర్ మామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సొంత మామ. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా వెళ్ళింది. దాంతో అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి లాస్ట్కి తెలుగుదేశం పార్టీలో మాట్లాడుకోవడమే మానేశారు. అప్పుడప్పుడు చంద్రబాబు గారు మీటింగ్లకు వెళ్ళినా అప్పట్లో ఎక్కడన్నా ఒక హోర్డింగ్ కనపడేది, ఆ హోర్డింగ్ కనపడంగానే తెలుగుదేశం పార్టీ క్యాడరు ఆ హోర్డింగ్ పెట్టిన వాళ్ళని కొట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు. అంతకు మించి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడ కూడా తన ప్రమేయం కనిపించట్లా, తన ఇన్వాల్వ్మెంట్ లేదు, అంటే పార్టీతోటి అసలు సంబంధాలు లేదు, దిగిపోయినాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఫిక్స్ అయింది. ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి చెప్తూ ఉంటారు.
కానీ అది పెద్ద పట్టించుకోరు ఎవరు తెలుగుదేశం పార్టీలో. పైగా ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసిన తర్వాత లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలరు, తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక వెన్నుముక్కగా నిలిచారు, యూత్ని ఆకట్టుకోగలిగారు, రాటు తెలిపారు నాయకుడిగా, క్లాస్ కాస్త మాస్ లీడర్గా మారారు, చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేటివ్ దొరికారు అనేటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉంది. పైగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం 2024 చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలరు భవిష్యత్తులో అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆల్టర్నేటివ్ ఎవరు అనేటువంటిది మాట్లాడుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. ఎప్పుడైతే యువగళం సక్సెస్ అయింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం, అరెస్ట్ సందర్భంగా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు, ఢిల్లీ నుంచి అమరావతి వరకు, రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఇది ఎన్నికల సమయంలో సర్వేల విషయంలో కానీ అభ్యర్థుల ఎంపికల విషయంలో కానీ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా 100% సూటబుల్ చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ వారసుడిగా ఖచ్చితంగా లోకేష్ గారు సరిపోతారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. ఎందుకు కలుస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. పైగా రామచరణ్ తోటి ఇద్దరు కలిసి కలుస్తున్నారు అనేటువంటి న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇటీవల కాలంలో వీళ్ళు చెరొక కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు విపత్తికి. 50 లక్షలు తెలంగాణకి, 50 లక్షలు ఆంధ్రాకి చెరొక కోటి రూపాయలు ప్రకటించారు. అందుకే దాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వస్తున్నారు కలుస్తున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ని నమ్మడానికి అవకాశం ఉండే విధంగా స్ప్రెడ్ చేసింది సోషల్ మీడియా కూడా. దానికి మళ్ళా అడిషనల్గా చెలవల పొలవలుగా ఏంటంటే దేవర సినిమా రిలీజ్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ది. కాబట్టి దేవర సినిమాకు సంబంధించిన టికెట్లు పెంచుకోవడానికి తన మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంచెం యాడ్ చేశారు మసాలా. సో దేవరా సినిమా రిలీజ్ అవుతుంది, దాని డేట్ కూడా ఇచ్చినట్టున్నారు. సో నీకు తెలంగాణ ఆంధ్ర సీడెడ్లో, ఆంధ్ర సీడెడ్లో ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. అక్కడ కనుక బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వకుండా టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే ఆ సినిమా తీసినటువంటి వాళ్ళు భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఓపెనింగ్స్కి అనుమతి ఇవ్వకపోతే, హిట్ అయితే ఎవరు ఆపలేరు, లేకపోతే యావరేజ్ ఫిల్మ్ అనుకో, మొదటి వీక్లోనే కలెక్షన్స్ అన్నీ రావాలి. అవి రావాలంటే కనుక వీళ్ళు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి, టికెట్స్ పెంచుకునేదానికి అవకాశం ఇవ్వాలి. దాని గురించి చంద్రబాబు గారిని కలుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అనేది కొంత మసాలా యాడ్ చేశారు. సీన్ కట్ చేస్తే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలవట్లేదు, దానికి సంబంధించి సీఎం ఆఫీస్లో ఎలాంటి అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు. రామ్ చరణ్ గారు తన వ్యక్తిగతమైనటువంటి పనుల్లో, తన వ్యక్తిగతమైన షెడ్యూల్లో ఉన్నారు. దేవరా సినిమా ప్రమోషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ అబద్ధము అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేస్తే అర్థమైంది. లేదంటే అప్పటివరకు సోషల్ మీడియాలో నడుస్తుంది, కొన్ని మెయిన్ మీడియాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే చంద్రబాబు గారు ఫోటో వేసి మామూలు కలవబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదంతా కూడా కేవలం సోషల్ మీడియా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ తప్ప వాస్తవం కాదు అనేది మనం క్లారిటీ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.